చూద్దామండి గౌతమి వైజాగ్ నుంచి రాస్తున్నారు శూన్య తిథి అంటే ఏంటి వివరించండి అంటే రాస్తున్నారు ఏ తిథి అయితే యా తిథి సమరప్రాప్య అని మనకు ధర్మసింధు నిర్ణయసింధులు చెబుతాయి తిథి శూన్యమైంది అంటే అర్థం సూర్యోదయ సమయంలో లేదు అని గుర్తించాలి తిథి వ్యాపకత్వాన్ని అనుసరించి 57 గడియలు 62 గడియలు ఇట్లాగున ఉంటుంది ఒక గడియ అంటే 24 నిమిషాలు అంటే సూర్యోదయ సమయంలో ఉండి తీరాలి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు అప్పుడు అది శూన్య తిథి అవుతుంది సూర్యోదయం అయిన తర్వాత పాడ్యమి వచ్చింది మరునాడు సూర్యోదయానికంటే పూర్వమే పాడ్యమి అయిపోయి విద్య ప్రారంభమైంది అంటే రెండు రోజులలో కూడా సూర్యోదయ స్పర్శ లేనప్పుడు అది శూన్య తిథి అవుతుంది ఒక్కొక్కసారి తిథి రెండు రోజులు కనిపిస్తుంది తిథి ద్వయం అంటారు చాలా అరుదుగా మూడు రోజులు కూడా కనిపించే అవకాశము ఉంటుంది ఎందుకని అంటే 57 గడియలు 62 గడియలు ఎక్కువ తక్కువలుగా తిథి వ్యాపకత్వం ఉంటుంది ఈ అంకెతో పాటుగా శూన్య తిథి అవమ అనే దీని మరో పేరు కూడా ఉంటుంది ఈ తిథికి అవమ తిథి అనే పేరు కూడా ఉంది అలాగే ఏ తిథి అయితే సంక్రాంతి సమయంలో సందర్భంగా ఉండదో దానికి కూడా శూన్య తిథి అన్న పేరే వస్తుంది మాసాలలో ఆషాఢ మాసం పౌష్య మాసం శూన్య మాసం అని చెప్పబడ్డాయి సూర్యోదయ స్పర్శ లేని సంబంధంగా ఉండే సంక్రాంతులు కల విశేషాలలో ఆ మాసాలను మనం చేర్చుకుంటాం శూన్య తిథి అంటే జ్యోతిష శాస్త్ర సంబంధితమైనటువంటి పారిభాషిక పదం అలాంటి తిథి ఏర్పడినప్పుడు శుభకార్యాలు వివాహాదులను శూన్య తిథిలో ఏర్పాటు చేయకూడదు అని మనకు చెబుతారు అలాగే నంద భద్ర జయ రిక్త పూర్ణ అనే 5 తిథులలో అష్టమి అమావాస్య ఇలాంటి వాటిని కూడా శూన్య తిథులుగా మరికొన్ని అపూర్వమైన జ్యోతిష గ్రంథాలు వర్ణించాయి చాలా విశేషమైనటువంటి విషయం శూన్య తిథి